హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మనం ఇదివరకే చెప్పుకున్నాము ఏ స్కీమ్ అయినా సరే మనకి అర్హత ఉండి రాకపోతే దానికి సంబంధించినటువంటి మిగిలిపోయిన లబ్ధిదారులందరికీ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయితే మనకి బై ఆన్యువల్ శాంక్షన్స్ అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పుకుందాము మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు విషయం నచ్చిందనిపిస్తే లైక్ చేయండి మొదటిసారి చూసేవాళ్ళైతే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ పెట్టుకుంటే ఏ వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు మనకి ఈ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ఇప్పటి వరకు అమలైనటువంటి పథకాలు అన్నిటికీ కూడా ఈ సంవత్సరమే కాదు గత సంవత్సరాల నుంచి కూడా అంటే మనకి ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పథకాలు స్టార్ట్ అయిన తర్వాత ఎవరికైతే కారణాలతో అమౌంట్ రాలేదో అర్హత ఉండి కూడా అర్హత లేకపోతే ఎట్లాగో రావు సో అర్హత ఉండి కూడా రకరకాల కారణాలతో అమౌంట్ రాలేదో వాళ్ళందరికీ కూడా గ్రీవెన్స్ రైజ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ఎందుకంటే అమౌంట్ కావాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటారు నాకు అర్హత ఉందని చెప్తారు కానీ ఆన్లైన్లో మళ్ళీ వ్యాలిడేషన్ అవుతుంది కదా సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ అర్హులందరికీ కూడా మనకి మిస్ అయిపోయిన అర్హులందరికీ డబ్బులు పడని వాళ్ళందరికీ కూడా మనకి ఈ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖునైతే అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు ఇందులో మనకి జగనన్న విద్యా దేవున వసేవిన చేయూత రజకులు టైలర్లు నాయు బ్రాహ్మణులకు సంబంధించి జగనన్న చేదోడు అమ్మఒడి ఇట్లా అన్ని రకాలకు సంబంధించి అదేవిధంగా అన్ని అర్హత ఉండి బ్యాంక్ యాక్టివ్ యాక్టివ్లో లేదు ఇన్యాక్టివ్లో ఉంది ఆధార్ నెంబర్ లింక్ అవ్వలేదు ఇట్లాంటి వాళ్ళకు కూడా అమౌంట్ పడలేదు వాళ్ళకి సో ఇలా ప్రతి స్కీమ్కి సంబంధించి ఒక స్కీమ్ అనే కాదు అమౌంట్ పడని అర్హులందరికీ కూడా అది అప్లై చేసుకొని ఉండాలి అప్లై చేసుకొని వాళ్ళకైతే ఎట్లాగో రాదు అప్లై చేసుకొని అమౌంట్ పడకపోతే గ్రీవెన్స్ రైస్ చేస్తాం పేమెంట్ పడలేదని చెప్పేసి లేదంటే పలానా కారణం వచ్చిందని చెప్పేసి సో అట్లా గ్రీవెన్స్ రైస్ చేసుకొని ఎలిజిబుల్ అయినటువంటి అప్లై చేసుకున్న అందరికీ కూడా మనకి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖునైతే అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించి మనకి ఆల్రెడీ పేపర్స్లోను ఇంతకుముందు సర్క్యులర్ రూపంలో కూడా వచ్చింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సో కాబట్టి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమౌంట్ పడుతుంది ఇప్పటివరకు పడలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే మీ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి అదే రోజు పడతాయని కాదు ఇరవై ఏడు కాకపోతే ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున కూడా చెక్ చేసుకుంటు ఉన్నారు మాక్సిమం అయితే ఇరవై ఏడో తారీఖునే పడతాయి పడలేదని కంగారు పడద్దు ఒక టూ త్రీ డేస్ తర్వాత కూడా చెక్ చేసుకోండి అప్పుడు కూడా పడకపోతే మరలా ఏంటి కారణం అనేది మనకి తెలుస్తుంది కాబట్టి మరలా గ్రీవెన్స్ అయితే రైస్ చేసుకోవచ్చు అక్కడ మనం ఏ సంవత్సరంలో మనకి అమౌంట్ పడలేదు అని చెప్పేసి మనం గ్రీవెన్స్ కూడా రైస్ చేసుకునే అవకాశం ఉంది అది మనం ఆల్రెడీ అప్లై చేసి ఉంటే పథకానికి సో ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై అకాడమిక్ ఇయర్కి సంబంధించి కూడా ఎవరైతే జగన్ అన్న విద్యా అమౌంట్ పడలేదో వాళ్ళందరూ కూడా రాదేమో అని మర్చిపోయే ఉంటారు కానీ గవర్నమెంట్ మర్చిపోలేదు ఎందుకంటే వాళ్ళకి కాలేజీకి రావాల్సిన ఫీజులు వాళ్ళు చదువు పూర్తయిపోయినా చదువు పూర్తయిపోయిన తర్వాత వేరే ఉద్యోగం చేసుకుంటున్నా ఇప్పుడు ఆల్రెడీ వేరే చదువులు చదువుతున్నా ఎవరైనా సరే అప్పుడు రావాల్సినటువంటి పంతొమ్మిది ఇరవై అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ లేట్ అయిందో కోర్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ బట్టి అడ్మిషన్స్ని బట్టి అట్లా యూనివర్సిటీస్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ కౌన్సిలింగ్స్ని బట్టి మొత్తం మీద ఏదో విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎవరికైతే లేట్ అయిపోయి ఫీజులు అప్పుడు పర్లేదో ఇక పర్లేదని అనుకున్నారు అట్లా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి ఈకేవైసీకి వచ్చి ఆల్రెడీ ఈకేవైసీ కూడా దాదాపు అందరూ పూర్తి చేసే ఉంటారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ అందుబాటులో లేకపోతే వేరే స్టేట్లో ఉన్నట్లయితే సో మదర్ లేదా ఫాదర్ పేరెంట్స్తో రిలేషన్స్ వాళ్ళతో అయితే ఈకేవైసీ అయితే వేయించడం జరిగింది సో కాబట్టి ఈ పథకాలన్నిటితో పాటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా రానటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా అయితే అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది మనకి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున సో ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడే చాలామంది అడుగుతున్నారు మాకు కూడా రావట్లేదు అప్పుడు రాలేదు అని అడుగుతున్నారు సో మనకి ఒక సర్కులర్ వచ్చింది ప్రైవేట్ పీజీ కోర్సెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ జగనన్న విద్య దీనికి సంబంధించి విజిడెన్స్ ఎంక్వైరీ ఏదో ఉందట సో దానికి సంబంధించి ఆ ప్రొసీజర్ ఏదో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అలాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే అమౌంట్ వస్తే వస్తుంది ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మొత్తం సర్చుకు సర్వలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్